हेलो व्यूअर्स, वेलकम टू अवर चैनल वी ब्रिंग इट टू यू। మనుషులకీ నీళ్లు చాలా అవసరం। నీళ్లు లేకుండా మనం ఒక్క రోజును కూడా ఊహించుకోలేం। మామూలుగా అయితే నదులు లేదా పెద్ద పెద్ద చెరువుల ద్వారానే చాలా వరకు నీళ్లు మనకు దొరుకుతాయి। కానీ అసలు నదులు కాని పెద్ద పెద్ద చెరువులు కాని లేనే లేని దేశాలు ఈ ప్రపంచంలో 18 ఉన్నాయి। ఇవాల్టి మన వీడియోలో ఆ 18 కంట్రీస్ ఏంటి, ఆ దేశంలోని ప్రజలు తాగడానికి అగ్రికల్చరల్ కి నీళ్లు ఎలా దొరుకుతాయి, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను। ఈజీగా అర్థం అవడానికి ఈ 18 కంట్రీస్ ని 3 కేటగిరీస్ గా డివైడ్ చేస్తున్నాను। నేను ఇలా ఎందుకు చేశాను అనేది ఈ వీడియో చూసే కొద్దీ మీకే అర్థమవుతుంది। ఫస్ట్ కేటగిరీ కోస్ట్ లైన్ కంట్రీస్, అంటే సముద్ర ఒడ్డు ఉన్న దేశాలు। ఈ కేటగిరీలో ఉన్న దేశాల పేర్లు ఆల్మోస్ట్ అందరూ వినే ఉంటారు। సెకండ్ కేటగిరీ ఐలాండ్ కంట్రీస్, అంటే చుట్టూ సముద్రమే ఉన్న దేశాలు। ఐ బెట్ ఈ కేటగిరీలో ఉన్న దేశాలు సగాని సగం పేర్లు చాలా మంది వినను కూడా వినుండరు। ఈ ఐలాండ్ కేటగిరీలో మీరు చూసిన కంట్రీస్ అన్నీ ఆల్మోస్ట్ చిన్నవే। జనాభా పరంగా అన్నిటికంటే బెహ్రెయిన్ అనే కంట్రీలోనే ఎక్కువ పాపులేషన్ ఉంటుంది। దాని పాపులేషన్ 15.7 లక్ష। ఒక ఐడియా కోసం గనుక చూసుకుంటే మన హైదరాబాద్ సిటీ పాపులేషనే 68.1 లక్ష్, అంటే హైదరాబాద్ జనాభాలో 1/4 కంటే తక్కువ। ఈ కంట్రీస్లో ఇంత తక్కువ జనాభా ఉండడం వల్ల వీళ్ళకి వాటర్ మేనేజ్మెంట్ చాలా ఈజీగా అవుతుంది। థర్డ్ కేటగిరీ ల్యాండ్ లాక్డ్ కంట్రీ, అంటే ఒక దేశానికి సముద్ర ఒడ్డు కనుక లేకపోతే దాన్నే ల్యాండ్ లాక్డ్ కంట్రీ అని అంటారు। ఈ కేటగిరీలో ఒకే ఒక కంట్రీ ఉంది, అదే ది వాటికన్ సిటీ। ఈ కంట్రీ ఏరియా కేవలం 121 ఏకర్స్. ప్రపంచంలో అతి చిన్న దేశం కూడా ఇదే। ఇటలీ క్యాపిటల్ అయిన రోమ్ సిటీలో అంతర్భాగంగా ఈ దేశం ఉంటుంది। అయితే ఈ కంట్రీకి కావాల్సిన వాటర్ అంతా ఇటలీ నుండే వస్తుంది। ఇప్పటిదాకా నేను చెప్పిన 18 కంట్రీస్లో మేజర్ కంట్రీస్, అంటే జనాభా ఎక్కువ ఉన్న దేశాలు ఏంటంటే గల్ఫ్ కంట్రీస్. గల్ఫ్ ఆఫ్ పర్షియా చుట్టూ ఉన్న దేశాలనే గల్ఫ్ కంట్రీస్ అని అంటారు। దాన్నే గల్ఫ్ ఆఫ్ అరబ్ అని కూడా అంటారు, ఎందుకంటే ఆ కంట్రీస్లో మేజర్గా వాడే లాంగ్వేజ్ అరబ్ కాబట్టి। కువైట్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, సౌదీ అరేబియా అండ్ ఒమన్, ఈ 6 దేశాలని గల్ఫ్ కంట్రీస్ అని అంటారు। ఇందాక చెప్పిన 18 కంట్రీస్లో అన్నిటికంటే పెద్దది సౌదీ అరేబియా। ఈ కంట్రీస్లో వాటర్ మేజర్ రిసోర్సెస్లో మొదటిది డీసాలినేషన్. డీసాలినేషన్ అంటే సముద్రంలోని ఉప్పు నీళ్ళని మనుషులు తాగడానికి లేదా వాడుకోవడానికి అనుగుణంగా ఉండే నీళ్ళగా మార్చడం। ఈ డీసాలినేషన్ ప్రాసెస్ చాలా ఖర్చుతో కూడుకున్న విషయం, పైగా ఈ డీసాలినేషన్ ప్లాంట్స్ నడపడానికి చాలా పవర్ కావాలి।
ఈ ప్రాసెస్ ఎంత కాస్ట్లీ అంటే ఒక సాధారణ ఇంటిపై నుండే 1000 లీటర్స్ ట్యాంక్ పూర్తిగా నింపడానికి దాదాపుగా 80000 ఖర్చు అవుతుంది. ప్రపంచంలో డీసాలినేషన్ వాటర్ బాగా ప్రొడ్యూస్ చేసే కంట్రీ సౌదీ అరేబియా. కువైట్లో 97% ఆఫ్ వాటర్ ఈ ప్రాసెస్ వల్లే వస్తుంది. గల్ఫ్ కంట్రీస్కి ఆయిల్ ద్వారా బాగా డబ్బు వస్తుంది కాబట్టి వాళ్ళు ఈ ప్లాంట్స్ని అఫోర్డ్ చేయగలుగుతున్నారు. నెక్స్ట్ ఇది గ్రౌండ్ వాటర్. దాదాపుగా 30000 అడుగుల లోతులో ఉండే ఆక్విఫర్స్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసే నీళ్ళనే గ్రౌండ్ వాటర్ అని అంటారు. ఆక్విఫర్స్ అంటే భూమి లోపల ఉండే పెద్ద పెద్ద వాగులు. భూమి మీద వర్షం పడినప్పుడు ఆ నీరు భూమిలోకి పోవడం వల్ల అండర్ గ్రౌండ్లో అవి పెద్ద చెరువుల్లా ఏర్పడతాయి. కానీ గల్ఫ్ కంట్రీస్లో రెయిన్ఫాల్ బాగా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ గ్రౌండ్ వాటర్ ఇప్పటికే బాగా తగ్గిపోయింది. ఇంకొన్ని ఇయర్స్లో ఈ గ్రౌండ్ వాటర్ పూర్తిగా అయిపోయే ప్రమాదం కూడా ఉంది. నెక్స్ట్ ఇది వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్. పొల్యూట్ అయిన వాటర్ని ప్రాసెస్ చేసి వాటిలో నుంచి కలుషితమైన పదార్థాలను వేరు చేసే ప్రాసెస్నే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అని అంటారు. ఇందాక చెప్పిన రెండు సోర్సులో ఫస్ట్ ఆప్షన్ డీసాలినేషన్, ఇది బాగా ఎక్స్పెన్సివ్. సెకండ్ ఆప్షన్ గ్రౌండ్ వాటర్, వీటి లెవెల్స్ ఇప్పటికే బాగా తగ్గిపోయాయి. సో ఈ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్రాసెస్ బాగా వయబుల్ అని రీసెంట్ ఇయర్స్లో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీలో ఈ పర్టికులర్ ఏరియా మీద రీసెర్చ్ బాగా జరుపుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.